శివగా సౌండ్. రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. అమలాపురంలో అల్లర్లు ఉధృతం అవుతున్నట్లుగా తెలుస్తోంది. టీడీపీ నాయకుడి ఇంటికి నిప్పు పెట్టారు. గంధం పల్లర్రాజు కాంప్లెక్స్ కు నిప్పు పెట్టారు గుర్తు తెలియని దుండగులు. రౌడీ షీటర్ కిషోర్ హత్యతో ప్రత్యర్థుల ఇళ్లపై దాడులు మొదలైనట్లుగా తెలుస్తోంది. అమలాపురం పట్టణంలో పోలీసులు భారీగా మోహరించారు. ప్రధాన కూడలిలో పోలీసుల పికెట్లు కూడా ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది. ఈదరపల్లిలో కిషోర్ హత్యలో అనుమానితులుగా భావిస్తున్న నలుగురు ఇళ్లను ధ్వంసం చేశారు దుండగులు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి కిరణ్ ఫోన్ లైన్ లో ఉన్నారు. కిరణ్, చెప్పండి. గుడ్ మార్నింగ్ మేడం. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో నిన్న మధ్యాహ్నం 2:30 ప్రాంతంలో ఈదరపల్లి ప్రాంతంలో పోలీస్ శెట్టి కిషోర్ అనే రౌడీ షీటర్ దారుణ హత్యకు గురి చేసిన గుర్తు తెలియని కొంతమంది దుండగులు మరో వ్యక్తి అడపా స్థాయి అనే ఆ వ్యక్తిని 2 కాళ్ళు 1 చెయ్యి నరికి వేసి తీవ్ర గాయాలకు గురి చేశారు. అక్కడకు ఉటాఉటిన పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పోస్ట్ మార్టం నిమిత్తం అమలాపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. బాడీని పిఎం నిమిత్తం మార్చిలో ఉంచారు. అడపా స్థాయిని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ఈ సంఘటనలో అమలాపురం ప్రాంతంలో అంటే ఎప్పుడు నిర్మానుష్యంగా ఉండేటువంటి అమలాపురం ప్రాంతం ఒక్కసారి ఉలిక్కిపడింది. దీనికి గల కారణాలు ఏమిటంటే అమలాపురంలో ఒకే సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు రౌడీ షీటర్లు దందాలు సెటిల్మెంట్లు చేస్తూ ఉంటారు. దానిలో ఒకరైన గంధం పల్లవరాజు వర్గానికి చెందిన వ్యక్తి నిన్న 2వ వర్గానికి చెందిన సత్యరాజు అంటే జైన సత్యరాజు అనే వ్యక్తి వర్గానికి చెందిన కిషోర్ పోలీస్ శెట్టి కిషోర్ అనే వ్యక్తికి మధ్య గొడవలు పాత కక్షలు ఉండటంతో కిషోర్ని మద్యం తాగించి ఎదరపల్లి వద్ద నిర్మానుష ప్రాంతంలో తీసుకువెళ్లి అక్కడ కత్తులు కర్రలతో దాడి చేసి హత్య చేయడం జరిగింది. ఈ నిన్న సాయంత్రం ఈ నేపథ్యంలో నిన్న సాయంత్రం గంధం పల్లవరాజుకు చెందినటువంటి ఆస్తుల్ని 4 షాపుల్ని అలాగే ఇంటిని ఈ జైన సత్యరాజు వర్గీయులు అంటించడం జరిగింది. వెంటనే అక్కడ ఉన్నటువంటి పోలీసులు ఈ దీన్ని అదుపు చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ అమలాపురంలో ఈ వ్యక్తులు భయభ్రాంతికి గురవుతున్నారు. దీన్ని 200 మంది పోలీసులతో పహారా కాస్తున్నారు. కలెక్టర్ ఇమాన్ శుక్లా అలాగే మనకి డిఎస్పీ గారు ఆధ్వర్యంలో ఇక్కడ పహారా కాస్తున్నారు. రైట్ కిరణ్, అయితే ఇప్పుడు టీడీపీ నాయకుల ఇళ్లను ఇలా ధ్వంసం చేస్తున్నారు, కాంప్లెక్స్ కూడా ధ్వంసం చేశారు, మరి టీడీపీ వర్గాలు ఎలా స్పందిస్తున్నాయి? ఎవరైతే వ్యతిరేక వర్గం ఉందో వాళ్ళు ఎలా స్పందిస్తున్నారు? పోలీస్ కంప్లైంట్లు ఏమైనా ఇచ్చారా? ఇదే విషయంలో మనకి టీడీపీ వర్గీయులు అందరూ కూడా ఈరోజు ధర్నాలు అదే విధంగా ధర్నాలు చేయడానికి సిద్ధమవుతున్నారు. కానీ ఏదేమైనప్పటికీ ఇక్కడ 2వ వర్గమైనటువంటి వైసీపీ నాయకులు కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. కంప్లైంట్ వీళ్ళ మీద ఇవ్వటం జరిగింది, వాళ్ళు వీళ్ళ మీద ఇవ్వటం జరిగింది. అక్కడ నుంచి ఈరోజు ఏమవుతుందో అనేటువంటిది విషయాన్ని మన పోలీసులు దృష్టికి తీసుకెళ్తే ఇక్కడ వీళ్ళందరినీ మొత్తం ఒక స్తబ్దత నెలకొంది ఇక్కడ. రైట్, థ్యాంక్ యూ కిరణ్.
వాళ్ళు వెళ్తుండగా ఆగి వరల్డీ ఆల్టర్కేషన్లో ఇంచుమించు గంట గంటలు వాళ్ళు మాట్లాడుకున్నారు. అక్కడ ఉండి టీజింగ్ టైప్లో మాట్లాడుకోవడం, తాగిన తిండిలో అనుకోవటం, దానిపైన ఘర్షణ జరిగింది. మరి పూర్తి వివరాలు దర్యాప్తు. దీనికి ఏమన్నా రాజకీయ ఉన్నాం కదా, అటువంటిదేమి మనకి అటువంటిదేమి ఉన్నట్టు మనకి ప్రత్యేకం బయట అటువంటి ఉన్నదని కూడా మేము అనుకోవచ్చు. వాళ్ళు వెళ్తుండగా ఆగి